హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరానికి సంబంధించిన జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం బోటనీక్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం రెండవ సంవత్సరం బోటనీక్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాను అందులో భాగంగా చాప్టర్ థర్టీన్ ఆహారోత్పత్తిని అధికము చేసేటువంటి వ్యూహాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్ సోషియల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి కేవలం టెట్టు డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డెస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డెస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టొడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారవుతారు అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ టీఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్స్ సంబంధించిన మొదటి సంవత్సరం వృక్షశాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం చాప్టర్ వైజ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ థర్టీన్ చాప్టర్ పదమూడు ఉత్పత్తిని అధికం చేసే వ్యూహాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం కణజాల వర్ధనం ద్వారా చాలా తక్కువ సమయంలో పరిమిత ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయటం ఏమంటారు వ్యాప్తి సోమా సోమాక్లోన్లు ఏది కాదు కణజాల వర్ధనం అనేటువంటి ప్రక్రియ ద్వారా చాలా తక్కువ సమయంలో పరిమిత ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని ఇవ్వమంటారు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సూక్ష్మ వ్యాప్తి అంటారు రెండో ప్రశ్న చూస్తే సూక్ష్మ వ్యాప్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు జన్యుపరంగా అసలైన తల్లి లేదా మూలాధార మొక్కను పోలి ఉంటాయి వీటిని ఏమంటారు టోటీ పొటించి సూక్ష్మవ్యాప్తి సోమాక్లోన్లు ఏది కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్సీ సోమాక్లోన్లు మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం ఒక కణము తనలోని అంతర్గత సామర్థ్యంతో పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందుటను ఏమంటారు ఒక కణము తనలోని అంతర్గత సామర్థ్యంతో పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందుటను ఏమంటారు టోటిపోటెన్సీ సూక్ష్మవ్యాప్తి సోమాక్లోన్లు ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పొటెన్సీ అంటారు నాలుగో ప్రశ్న చూస్తే కణజాల వర్ధన ప్రయోగంలో ఉపయోగించే మొక్క భాగమును ఏమని అంటారు టోటీపొటెన్సీ సూక్ష్మవ్యాప్తి సోమాక్లోన్లు ఎక్స్ప్లాంట్ కణజాల వర్ధన ప్రయోగంలో ఉపయోగించే మొక్క యొక్క భాగాన్ని ఏమని అంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఎక్స్ప్లాంట్ అంటారు ఐదో ప్రశ్న చూస్తే సూక్ష్మ మూలకాలు ప్రోటీన్ విటమిన్ల లోపాలతో ఉండుట వల్ల వ్యాధుల బారిన పడే అవకాశాలు జీవితకాలం కుదించుకుపోవడం మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీసేటువంటి లక్షణాలు కనిపిస్తాయి దీనిని ఏమంటారు కనిపించని ఆకలే హైడెన్ హంగర్ ఆప్షన్సీ ఏకమ బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్ ఇకామా బి దీనినే కనిపించని ఆకలి లేదా హైడ్ అండ్ హంగర్ అంటారు ఆరో ప్రశ్న చూస్తే భారతదేశంలో అభివృద్ధిపరిచినటువంటి పాక్షిక వామన అంటే పొట్టి రకాలైనటువంటి వరి రకాలు ఏవి జయ రత్న సోనా ఆప్షన్ డి ఏకామాబి ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏకామాబి ఏడో ప్రశ్న చూస్తే భారతదేశంలో ప్రవేశపెట్టబడిన అధిక దిగుబడి వ్యాధి నిరోధకత కలిగిన గోధుమ యొక్క రకాలు తెలపండి సోనాలిక కళ్యాణ్ సోనా సి ఏ బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఇస్ ఏ బి ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం చక్కటి దిగుబడి కోసం చెరకులోని ఏ రెండు జాతుల మధ్య సంకరణం జరిపారు ఆప్షన్ ఏ షారం బార్బెర్లీ ఆప్షన్ బి షఖారం అఫిసినారం ఏ బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఏ బి షఖారం బార్బెర్రీ మరియు షఖారం అఫిసినారం మధ్య సంకరణ జరిపి ఆ యొక్క చక్కటి దిగుబడి కోసం చెరుకులో రకాన్ని సృష్టించడం జరిగింది తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం ఒక గుర్తించిన ఒక గుర్తించిన సత్యంలోని మొక్కలు విత్తనాలు మొత్తం సేకరణలో అన్ని రకాల యుగ్మ వికల్పాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని ఏమంటారు బీజ పదార్థ సేకరణ బయోఫోర్టిఫికేషన్ పొటెన్సీ ఏది కాదు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బీజ పదార్థ సేకరణ పదో ప్రశ్న చూస్తున్నాం సస్యాలలో విటమిన్లు లవణాల స్థాయిలను అధికం చేయుట లేదా అధిక ప్రోటీన్ ఆరోగ్యవంతమైన కొవ్వు వంటి అంశాలపై దృష్టి సారించుట ముఖ్యంగా సమాజ ఆరోగ్య స్థితిని పెంపొందించుకున్నటను ఏమంటారు బీజ పదార్థ సేకరణ బయోఫోర్టిఫికేషన్ పొటెన్సీ ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బయోఫోర్టిఫికేషన్ పదకొండో ప్రశ్న చూస్తున్నాం వైరస్ రహిత మొక్కలను ఉత్పత్తి చేయుటను మొక్కలోని ఏ భాగము బాగా అనుకూలం కాండ అగ్రంలోని విభాజ్య కణజాలమా పోషక కణజాలమా దారువు కణజాలమా ఏది కాదు వైరస్ రహిత మొక్కలను ఉత్పత్తి చేయుటకు మొక్కలోని ఏ భాగం బాగా అనుకూలం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాండ అగ్రంలోని విభాజ్య కణజాలం పన్నెండో ప్రశ్న చూస్తున్నాం బయోఫోర్టిఫైడ్ సస్యాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి గోధుమ రకం అట్లాస్ సిక్స్టీ సిక్స్ ఎక్కువ ప్రోటీన్ పరిమాణం ఉంటుంది ఐరన్ పోర్టిఫైడ్ వరి రకం సాధారణ రకంలో కంటే ఐదింతల ఎక్కువ ఐరన్ ఉంటుంది క్యారెట్ స్పినాచు గుమ్మడి విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న రకాలు పైవన్నీ అండి పదమూడవ ప్రశ్న వస్తే బయోపోర్టిఫైడ్ సస్యాల వలన ఉపయోగాలు తెలపండి ఇటువంటి సస్యాలలో విటమిన్లు లవణాల స్థాయిలు అధికంగా ఉంటాయి అధిక ప్రోటీన్లు ఉంటాయి నూనె పరిమాణం ఎక్కువగా ఉంటుంది పైవన్నీ అండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ పద్నాలుగో ప్రశ్న చూస్తే జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించుటలోని దశలు వైవిధ్యశీలత సేకరణ విశ్లేషణ జనకుల ఎంపిక ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం వరణం మేలైన పునః సంయోజకాలను పరిరక్షించడం పరీక్షించడం విడుదల కొత్త సాగు రకాల వ్యాపారీకరణ పైవన్నీ ఆన్సర్ ఫైవ్ ఆప్షన్ఏ పైవనీయండి పదహైదో ప్రశ్న చూస్తే మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకొని దానిని ఒక పరీక్షణికలో సూక్ష్మజీవరహిత పరిస్థితులలో ప్రత్యేక పోషకాహార యానకంపై ప్రవేశపెట్టి పెంచినట్లయితే దాని నుంచి సంపూర్ణ మొక్కలు ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ఏమంటారు కణజాలవర్ధనమా బయోపోర్టిఫైడా బీజ పదార్థ సేకరణన ఏది కాదు ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ కణజాల వర్ధనం అంటారు పదహారు ప్రశ్న చూస్తే కణజాల వర్ధనంలోని దశలు పోషక యానకం తయారు చేయుట సూక్ష్మజీవ రహితం చేయుట ఎక్స్ప్లాంట్ తయారీ ప్రవేశపెట్టుట అంతర్నివేశనం ఇంక్యుబేషన్ వాతావరణ అనుకూలత చెందించి కుండిల్లోకి మార్చుట పైవన్ని ఆన్సర్ ఆప్షన్ జీ పైవన్నీ అండి పదిహేడు ప్రశ్న వస్తే వివిధ రకాల ఖనిజల వణాలు అమైనో ఆమ్లాలు విటమిన్లు మరియు కర్బన మూలకం గల యానకాన్ని ఏమంటారు పోషకయానకం సూక్ష్మజీవి రహితం చేయుట ఎక్స్ప్లాంట్ తయారీ ఏది కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పోషక యానకం పద్దెనిమిదో ప్రశ్న చూస్తే యానకంలో చక్కెర పదార్థాలు ఉండట వలన సూక్ష్మజీవులు ఆకర్షితమై యానకం చెడిపోకుండా చేయుటను ఏమంటారు పోషక పోషకయానకం సూక్ష్మజీవరహితం చేయుట ఎక్స్ప్లాంట్ తయారీ ఏది కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సూక్ష్మజీవరహితం చేయుట పంతొమ్మిదో ప్రశ్నలు చూస్తే సూక్ష్మజీవులను నశింపజేయడం కోసం యానకాన్ని ఆటోక్లైవ్లో ఎంత పీడనం వద్ద పదహైదు నిమిషాల పాటు ఉంచుతారు పదహైదు పౌండ్ల పీడనం నూట ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆప్షన్సీ ఏకామాబి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్సీ ఏకామాబి ఇరవయో ప్రశ్న వస్తే మొక్క దేహంలో ఏదైనా ఒక భాగమును ప్రయోగానికి తీసుకోవడాన్ని ఏమంటారు పోషక సూక్ష్మజీవ రహితం చేయుట ఎక్స్ ప్లాంట్ తయారీ ఏది కాదు ఆన్సరీస్ ఆప్షన్ సి ఎక్స్ ప్లాంట్ తయారీ ఇరవై ఒకటో ప్రశ్న చూస్తే ఎక్స్ ప్లాంట్ను వర్ధన పాత్రలో సూక్ష్మజీవరహిత పోషకయానకం మీద ప్రవేశపెట్టడాన్ని ఏమంటారు పోషకయానకం తయారు చేయుట సూక్ష్మజీవరహితం చేయుట ఎక్స్ ప్లాంట్ తయారీ ప్రవేశపెట్టుట అంతర్నివేశనం ఆన్సరీస్ ఆప్షన్ డి ప్రవేశపెట్టుట అంతర్నివేశనం ఇరవై రెండో ప్రశ్న వస్తే ఎక్స్ప్లాంట్ తయారీ కోసం మొక్క దేహంలో ఏదైనా ఒక భాగమును తీసుకొని దీనిని దేనితో శుద్ధి చేస్తారు ద్రవరూప డిటర్జెంటుతోన మంచినీటితోన సోడియం హైపోక్లోరైడ్తోన శుద్ధ జలంతోన పైవన్నీనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి ఇరవై మూడో ప్రశ్న వస్తే వర్ధనయానకం ఎన్ని వారాల పాటు ఇంక్యుబేట్ చేసిన తర్వాత ఎక్స్ప్లాంట్ కణాలు పోషక పదార్థాలను గ్రహించి పెరిగి అనేక విభజనలు చెంది అవయవ విభేదనం చెందిన కణాల సమూహమైనటువంటి కేలస్ను ఉత్పత్తి చేస్తాయి రెండు నుంచి నాలుగు వారాలు మూడు నుంచి నాలుగు వారాలు నాలుగు నుంచి ఐదు వారాలు ఏది కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మూడు నుంచి నాలుగు వారాలు ఇరవై నాలుగో చూస్తే వస్తే కణజాలవర్ధన ప్రక్రియ ద్వారా రూపొందిన మొక్కలను నీటిలో శుభ్రపరిచి ఎరువులు ఉన్న కుండీలలోకి మార్చి తాత్కాలికంగా నీడ కల్పించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వాతావరణ అనుకూలత చెందించి కుండీలలోకి మార్చడం అంటారు ఇరవై ఐదో ప్రశ్న చూస్తే సోమాక్లోన్ల మొక్కలకు ఉదాహరణలు తెలపండి టొమాటో అరటి యాపిల్ టేకు యూకలిప్టస్ వెదురు ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి ఇటువంటి మొక్కలన్నింటినీ కూడా సోమాక్లోన్ల ద్వారా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇరవై ఆరో ప్రశ్న చూస్తే పరస్థానిక వర్ధనంలో ఇన్విట్రో ఒక ఎక్స్టెంట్ వ్యాప్తి కోసం ఉపయోగించే ఒక యానకంలోని వివిధ అనుఘటకాలు ఏవో తెలపండి సుక్రోజ్ గ్లూకోజ్ విటమిన్లు అమైనో ఆమ్లాలు నీరు అగార్ అగార్ ఆక్సిన్లు సైటోకైనిన్లు పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి ఇరవై ఏడవ ప్రశ్న చూస్తే భారతదేశంలో అభివృద్ధిపరిచినటువంటి ఏవైనా ఐదు రకాల సంకర సస్య మొక్కల రకాలు తెలపండి గోధుమ సోనాలిక కళ్యాణ్ సోనా వరి జయ రత్న క్యాలీఫ్లవర్ పూసా శుభ్ర పూసా స్నోబాల్ కేవన్ బొబ్బర్లు పూసా కోమల్ ఆవాలు పూసా స్వర్ణిం పైవన్ని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్ని అండి పై ఐదు రకాలు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తే కణజాల వర్ధన ప్రయోగాలలో విభేదనం చెందని కణాల సమూహము ఏర్పడుతుంది దీనిని ఏమంటారు కాలస్ వర్ధనం సమూహం ఏది కాదు ఆన్సరీస్ ఆప్షన్ ఏ క్యాలస్ అంటారండి ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తే జీవ పదార్థ కలయిక ప్రయోగంలో కణకవచము అవరోధంగా ఉంటుంది దీనిని అధిగమించుటకు కణకవచము కరిగించే పదార్థాలు ఏవి సెల్యులేజెస్ పెక్చినేజర్లు ఏ బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సరీస్ ఆప్షన్ సి బి ముప్పై ప్రశ్న చూస్తూ ఉన్నాం మొక్క దేహంలోని ప్రతి కణానికి ఏ శక్తి ఉంటుంది కొత్త మొక్కగా ఎదగగల శక్తి వేరు ఉత్పత్తి చేసే శక్తి కణపుర తొలగే శక్తి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొత్త మొక్కగా ఎదగగల శక్తి ఓకే ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం బాటనిక్ సంబంధించిన చాప్టర్ థర్టీన్ చాప్టర్ పదమూడుకు సంబంధించిన ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్